విషాన్ని నింపి పెంచడం అనేటటువంటి దానికి సజీవ సాక్ష్యం. కాశ్మీర్లో నిన్న కార్యక్రమం ఒకటి జరిగింది, దీపావళి సందర్భంగా అక్కడ లాల్ చౌక్లో దీపావళి దీపోత్సవం జరిగింది. అది తప్పట, ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని గాయపరచడం అట. ఇది చిన్నపిల్లలుగా ఉన్నటువంటి సందర్భంలో తమని బాధించిందట. అంటే పరమత సహనాన్ని నేర్పలేదు వాళ్ళ తల్లిదండ్రులు. ఒక పిల్లాడు మాట్లాడినటువంటి మాట చూస్తే ఎట్లాంటి పరిస్థితి ఉందనేది ఇక్కడ దాన్ని బట్టి అర్థమవుతుంది. జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లున్నాయి, అక్కడ కాశ్మీర్లో ఎలాగ పెంచుతున్నారు వీళ్ళని అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. వాడు చివరికి ప్రపంచమంతా కూడా ఈ వీడియో వెళ్ళాలని చెప్తున్నాడు. అంటే వీళ్ళకి పుట్టుకతో విషం నేర్పుతున్నారా, వేరే మతానికి సంబంధించిన వాళ్ళని పాటించకూడదు అని చెప్పడం. కాశ్మీర్ అనేటటువంటిది అది వాస్తవంగా హిందూ రాజ్యం, దాంట్లో ముస్లింలు బ్రతకడానికి అవకాశం కల్పించారు, తర్వాతన అది లాక్కున్నారు, నడిచింది ఇది. సరే అది పక్కన పెడదాం. అంటే ప్రపంచంలోకి అన్యమతాలు అనేది ఉండకూడదని అక్కడ ఉన్నటువంటి వాడికి పుట్టుకతో విషం పెట్టి పెంచుతున్నారంటే ఇలాంటి వాళ్ళు ప్రపంచానికి పనికొస్తారా? చిన్న వయసులో వీడికి ఈ టైంలో ఇప్పుడు ఇది ఒక కొత్త ఉగ్రవాదుని తయారు చేస్తున్నారు, కొత్త విషాన్ని నింపుతున్నారు, భవిష్యత్తు చాలా ప్రమాదకరమైనటువంటి దిశకి తీసుకువెళ్తారన్నానికి సజీవ సాక్ష్యం ఈ ఉదంతం.